ఉపనాయకుడు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి కోటరెడ్డి గిరిజారెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కేశవ నాయుడు ఆధ్వర్యంలో 50 మంది యువకులు అవయవదానం చేయడానికి సిద్ధమయ్యారు। ఈ రోజుల్లో ఒకరు ఇద్దరు అవయవదానం చేయడానికి ముందుకు రాని రోజు పరిస్థితుల్లో కోటరెడ్డి గిరిజారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన చేసే సేవా కార్యక్రమంలో మేము సైతం అంటూ విద్యార్థి విభాగం నాయకులు ముందుకు వచ్చిన వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఒక వ్యక్తి అవయవదానం చేస్తే దాదాపు 8 నుంచి 10 మంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది। ఈ నాకు తెలిసి అవయవదానం అనేది ఎక్కడో విన్నాను కానీ నేను ఎక్కడైతే చూడలేను। వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతేనో ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళకి అవయవదానం చేసే దానికి సిద్ధమైన సంఖ్యలు చాలా తక్కువ। ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన మదన్ కుమార్ రెడ్డి గారికి కేశవుల గారికి జయవర్ధన్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో ఆధ్వర్యంలో అవయవదానం కార్యక్రమం చేపడడం జరిగింది। నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। ఇవాళ అవయవదానం అనేది ఒక మహోన్నత కార్యక్రమం। అటువంటి మహోన్నత కార్యక్రమం ఆప్యాయత అనురాగాలకు మారుపేరైనటువంటి మా కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చేయడం చాలా గొప్ప విషయం। వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా। ఈ రోజు జన్మదినానికి జరుపుకుంటున్నటువంటి మా నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అదేవిధంగా ఆ భగవంతుని దీవెనలతో ఆయనకి నిండు నూరేళ్ళ ఆయుష్ అదేవిధంగా ఆరోగ్యం అష్టైశ్వర్యాలని ఖచ్చితంగా కల్పించాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థుల చేత అవయవదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ అవయవదానం ఏదైతే జీవన్దాన్ సంస్థ వారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది। కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు గత సంవత్సరం రోజులుగా లాక్డౌన్ సమయంలో అయితే మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు అదేవిధంగా కూరగాయలు సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఒక మంచి నాయకుడిగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరి మన్ననలు పొందడం జరిగింది। ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు చల్లగా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన ఆకాంక్షిస్తూ ఉన్నాం।